ఫ్రెండ్స్, మీరు మూవీ లవర్సా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అతి ముఖ్యంగా మీరు మటుకు గోపీచంద్ గారి ఫ్యాన్స్ అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే కంటిన్యూ చేయండి. ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు, ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. మీరు చేసే ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబే కదా నాకు ముందు ముందు ఇలాంటి వీడియోలు చేస్తానికి మోటివేషన్ అనేది అయితే అందిస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈరోజు మన గోపీచంద్ గారి పుట్టినరోజు కానుకగా తన కెరీర్లోనే 31 సినిమాగా వస్తున్న ఈ సినిమాను వచ్చే తలకి అనౌన్స్ చేశారు. ఇంకా ఈ సినిమాకు వచ్చే తలకి భీమా అనే పేరును వచ్చేదాకా అయితే పెట్టారు. ఇంకా ఈ సినిమాలో వచ్చే తలకి వేరే లెవెల్ అయితే యాక్షన్స్ అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. భయం మంచి ఫైట్లు వచ్చే తలకి ఈ సినిమాలో అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది, ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వేరే లెవెల్ అయితే అనిపించింది భయ్య నాకు వచ్చే తలకి. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమా హిట్ కావాలని నేను వచ్చే తలకి అయితే కోరుకున్నాను. జస్ట్ పోయిన నెలలోనే రామబాణం అనే సినిమా తీసి ప్లాప్ సినిమా అయితే అందుకున్నారు గోపీచంద్ గారు. ఈ సినిమానే హిట్ కావాలని మన అందరం అయితే కోరుకుందాం. ఈ సినిమా 2024లో పాన్ ఇండియా సినిమాగా అయితే రానుంది. ఇట్స్ ఏ గైస్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ ఫర్ నెక్స్ట్ వీడియో, బై బాయ్.